మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. దుర్గాష్టమి రోజు దుర్గాదేవిని ఎలా పూజిస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దుర్గాష్టమి రోజు దుర్గాదేవిని కొన్ని ప్రత్యేక విధి విధానాలతో ఆరాధన చేస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. దుర్గాష్టమి రోజు చల్లని నీటితో గాని గోరువెచ్చని నీటితో గాని స్నానాన్ని ఆచరించాలి. అలా స్నానం చేసిన తరువాత దుర్గాదేవికి ఎరుపు రంగు వస్త్రం అంటే ఇష్టం కాబట్టి ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి. ఎరుపు రంగు వస్త్రం మీద ఇతర రంగుల చుక్కలు గీతలు ఉన్నప్పటికీ దానిని ఎరుపు రంగు వస్త్రంగానే పరిగణించుకోవచ్చు. దానికి బంగారపు రంగు అంచు ఉంటే చాలా మంచిది. అసలు ఎరుపు రంగు వస్త్రానికి చివర్లో బంగారపు రంగు అంచు ఉండి అలాంటి వస్త్రం ధరించి దుర్గాదేవిని పూజిస్తే వెంటనే దుర్గాదేవి అనుగ్రహిస్తుందని ప్రామాణిక గ్రంథాలలో చెప్పారు. అలాంటి వస్త్రం ధరించిన తర్వాత ఇంట్లో దుర్గాదేవి ఫోటో కానీ విగ్రహం కానీ ప్రత్యేకమైన విధి విధానాలతో సిద్ధం చేసుకోవాలి. దుర్గాదేవి ఫోటో లేదా దుర్గాదేవి విగ్రహాన్ని పసుపు కలిపిన నీటితో శుభ్రం చేసుకొని చక్కగా తడుచుకోవాలి, అంటే చక్కగా కడుక్కోవాలి. ముందు ఆ విగ్రహం కానీ ఫోటో కానీ నీళ్ళల్లో పసుపు వేసి ఆ పసుపు కలిపిన నీళ్ళతో శుభ్రంగా కడిగి ఆ తర్వాత తుడుచుకుని దానిని పూజామందిరంలో ఏర్పాటు చేసుకోవాలి. ఆ ఫోటో దగ్గర ప్రమ్మిదలో నువ్వు నూనె పోసి 4 వత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి. దుర్గాదేవికి ఇష్టమైన దీపం 4 వత్తుల దీపం కాబట్టి 4 వత్తులు విడివిడిగా వేసి దీపం వెలిగించండి. అమ్మవారికి ఎర్రటి పుష్పాల మాల అలంకరించండి. ఎర్రటి పూలంటే దుర్గాదేవికి ఇష్టం. దుర్గాష్టమి రోజు సాయంత్రం 6 గుమ్మం దగ్గర అంటే గుమ్మం పక్కన కూడా ఎర్రటి పుష్పం పెట్టినట్లయితే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. దుర్గాదేవిని పూజించేటప్పుడు కూడా ఎర్రటి మందార పూలతో లేదా కుంకుమ కలిపిన అక్షింతలతో లేదా ఎర్ర గులాబీ పూలతో విగ్రహానికి కానీ ఫోటోకు కానీ పూజ చేస్తూ దుర్గాదేవి 108 నామాలు చదువుకోవాలి. 108 నామాలు చదవలేని వారు ఓం ధూమ్ దుర్గాయే నమః అనే ఈ చిన్న నామాన్ని చదువుతూ ఎర్ర పుష్పాలతో దుర్గాదేవికి పూజ చేయండి. ఆ తర్వాత అమ్మవారికి ముద్ద కర్పూరంతో హారతి ఇవ్వండి. అమ్మవారి ప్రీతి కోసం పులిహోర నైవేద్యం సమర్పించండి. పులిహోర పెట్టలేని వారు బెల్లం ముక్క నివేదించండి. ఇలా దుర్గాష్టమి రోజు దుర్గాదేవిని పూజిస్తే విశేషమైన ఐశ్వర్యం కలుగుతుంది. జాతకంలో కాలసర్ప దోషం ఉన్నవారు దుర్గాష్టమి రోజు దుర్గాదేవిని పారిజాత పుష్పాలతో పూజించండి. పారిజాత పూలు లభించటం చాలా కష్టం. ఒక్క పారిజాత పుష్పమైనా సరే దుర్గాష్టమి రోజు దుర్గాదేవి దగ్గర ఉంచినట్లయితే భయంకర కాలసర్ప దోషాల నుండి బయటపడవచ్చు. అలాగే దుర్గా పూజలో జమ్మి ఆకులు ఉంచినా కూడా దుర్గాదేవి అనుగ్రహం కలుగుతుంది. కనుక మీరు కూడా దుర్గాష్టమి రోజు ఈ పనులు చేసి విశేషమైన ఐశ్వర్యాన్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.